జీవితాన్ని మరి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన యువకుడు. వాడికి ఉరిశిక్ష వేయాలంటూ హిందువులు ఆందోళనలు, ఇక కమ్మరికూడలో తీవ్ర ఉద్రిక్తత. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చుట్టూ జరిగిన పరిణామాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కమ్మరికూడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రాంతీయంగా హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కులదైవంగా భావించే ముత్యాలమ్మ దేవత యొక్క విగ్రహాన్ని ఒక యువకుడు కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన జరిగింది. ఈ క్రమంలో హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని, అతనికి గట్టిగా శిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక కుమ్మరికూడలో ఆవిర్భవించిన ఈ ఘటన 10 అక్టోబర్ జరిగింది. స్థానికంగా పూజలు జరిపే క్రమంలో నిలిపి ఉన్న ముత్యాలమ్మ విగ్రహం దగ్గరికి ఒక యువకుడు వచ్చి అనూహ్యంగా కాలితో విగ్రహాన్ని తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ యువకుడిని గుర్తించారు. దృశ్యాలు బయటకు రావడంతో స్థానికంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సంఘటన వారిని తీవ్రంగా కలిచివేసింది. విగ్రహం ధ్వంసం చేయబడ్డం హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనను రెక్కెత్తించింది. వివిధ హిందూ సంఘాలు, ముఖ్యంగా వీర హిందుత్వ వాదులు ఈ ఘటనను తీవ్రమైన అవమానంగా భావించి ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ యువకుడికి తక్షణమే ఉరిశిక్ష విధించాలని వారు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై సీరియస్గా స్పందించారు. వారు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ మతపరమైన సున్నిత అంశాలపై ఇలాంటి సంఘటనలు జరగడం తగదని గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా దేవతలకు సంబంధించిన సంఘటనలు ఇలా జరిగితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, వాటికి ఎలాంటి క్షమాభిక్ష ఉండకూడదని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు. సమాజంలోని శాంతిని దెబ్బతీసే ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఎలాంటి ఘటనలను కూడా జాతిపరంగా మతపరంగా మలచకుండా సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఇక ఈ ఘటన ద్వారా మత సామరస్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిందూ మతస్థులు తమ కులదైవమైన ముత్యాలమ్మను గౌరవంతో పూజిస్తారు. ఇలాంటి ఘటనలు వారిలో ఆందోళనలు రెక్కెత్తించడంలో తోడ్పడతాయి. మత ఘర్షణలు, సామాజిక విధ్వంసం జరగకుండా కట్టడి చేయడం ఎంతైనా అవసరం. ఇక ఇలాంటి సంఘటనలు మతపరమైన వైరం, అసహనానికి బాటలు వేయొచ్చని, సమాజంలో ఉన్న సున్నితమైన మత సామరస్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కొన్ని రాజకీయ పార్టీల నుండి కూడా స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందూ భావాజాలాన్ని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఈ సంఘటనపై తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. అటు ముస్లిం నేతలు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఇలాంటి దాడులను సమర్థించలేమని స్పష్టం చేశారు. ఇరు వర్గాల మధ్య సామరస్యం కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని, దోషులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే ఈ సంఘటన తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పలు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితులను సమర్థంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, పోలీసులు, మత పెద్దలు, సామాజిక నాయకులు కలిసి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మతపరమైన సంఘర్షణలు, అసమ్మతులు లేకుండా సమాజంలో శాంతి, సౌభ్రతృత్వ వాతావరణం కొనసాగాలన్నది అందరి కోరిక. మొత్తంగా ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన తెలంగాణ రాష్ట్రంలో వాడివేడిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.